వెల్కమ్ టు పరీస్ రివ్యూ. మీషో నుంచి తీసుకున్నటువంటి సూపర్ క్వాలిటీ నైట్ సూట్స్ కాంబో సెట్ అనమాట. అంటే మనకి విత్ టాప్ అండ్ బాటమ్ వస్తుంది నైట్ వేర్. సో గర్ల్స్ అందరి ఎవరు గ్రీన్ ఫేవరెట్స్ పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ట్రై చేశాను. సో ఎలా ఉన్నాయన్న జెన్యున్ రివ్యూ అయితే చెప్తాను. సో ఎవరికన్నా కావాలంటే డెఫినెట్గా ఏది పర్చేస్ చేయొచ్చు, ఏది క్వాలిటీ ఎలా ఉందో చూద్దాము. ఫస్ట్ వన్ అయితే పింక్ వన్ అన్నమాట. సో ఇది పింక్ టాప్ అండ్ బాటమ్ రెండు వస్తుంది నైట్ సూట్ అని చెప్తాపచ్చు. ఇది పింక్కి బాగుందన్నమాట, డార్క్ పింక్ మీద. అలానే మరీ డార్క్ పింక్ కూడా కాదు, మీకు ఎగ్జాక్ట్ వీడియోలో ఎట్లా కనిపిస్తుందో అలా ఉంది. సో దాని మీద మనకి ఫ్లవర్స్ వచ్చి క్వాలిటీ అయితే బాగుంది. సో వీడియో ఇంకా కంటిన్యూ చేయడానికి ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడైతే ఇది వచ్చేసరికి ఇక్కడ మీరు దీని కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ నాకు 310 పడింది. మీరు అక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద, దీని మీద మల్టిపుల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది టాప్, మనకి 388 ఉంది కదా. మనం రాంగ్గా డిఫెక్ట్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆన్లైన్ పేమెంట్ చేస్తే మనకి 310 కలరనే వచ్చేసింది. మనకి ఇది హాఫ్ స్లీవ్స్ వచ్చాయి. మన ప్రోడక్ట్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ మీద ఉన్నాయి. దీనిలో మల్టిపుల్ సైజెస్ మల్టిపుల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎస్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి. ఈ పింక్ సూట్ వచ్చేసరికి మీది ఏదైతే సైజ్ ఉంటుందో దాని మీద ఒక సైజ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. అంటే మీరు ఎస్ సైజ్ అనుకోండి, ఎం పెట్టుకోండి, ఎం అయితే ఎల్ పెట్టుకోండి. సో అప్పుడు నైట్ వేర్ కాబట్టి కంఫర్ట్ ఉంటుంది. హాఫ్ స్లీవ్స్ వచ్చాయి, ఇలా వైట్ బార్డర్ తీసుకున్నారు, అంతా కూడా ఇలా వైట్ కలర్ ప్రింట్ ఉందన్నమాట. కలర్ అయితే ఎక్కడా పోవడం లేదు. ఇది నేను పెట్టింది ఎల్ సైజు. సో మన సైజు కంటే ఒక సైజు ఎక్స్ట్రా తీసుకోండి. అండ్ మనకి నార్మల్ కాస్ట్ 388 ఉంది కదా, డిఫెక్ట్ ఆర్ రాంగ్ ప్రోడక్ట్ సెట్ చేసుకుంటే మనకి 320-310 అట్లా వచ్చేసింది అన్నమాట. నాకైతే ఇది క్వాలిటీ నచ్చింది. సో నేనైతే ఇది ఉంచేసుకున్నాను. సో బాగుంది, ఇది టాప్ బాగుంది, ప్యాంటు బాగుంది. కొంచెం మనకి ట్రాన్స్పరెంట్ అని అనిపించింది, మరీ ఎక్కువ కాదు, లైట్గానే. బట్ అది చూడడానికి మాత్రమే, అంటే మనం ప్యాకింగ్ ఓపెన్ చేసిన వెంటనే కొంచెం అట్లుంది. ఇది మెటీరియల్ వచ్చేసరికి కాటన్ మెటీరియల్. సో మనకి ఫ్యాబ్రిక్ అంతా కూడా చూడడానికి క్వాలిటీ బాగుంది, వేసుకుంటే కూడా కంఫర్ట్గా ఉంది. ప్యాంట్ వచ్చేసరికి ఇలా స్ట్రెచబుల్ ఉంది. అండ్ ప్యాంట్ కూడా కింద లెంత్ చూసుకోవచ్చు, మనకి లెగ్స్ దగ్గర అంతా ఎట్లా ఉందో. సో కొంచెం మనకి లెంత్ అంతా కూడా బాగుందన్నమాట. సో లూజ్గా కంఫర్ట్గా అట్లా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుంది, ఫిట్టింగ్ బాగుంది. ఒక్క సైజ్ ఎక్స్ట్రా అయితే తీసుకోండి మీ సైజ్ కంటే. సో మనకి కాస్ట్ రీజనబుల్ కావాలి అంటే రాంగ్గా డిఫెక్ట్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటే బాగుండిద్ది. సో ఇక్కడ నెక్ దగ్గర కూడా ప్యాటర్న్ అయితే బాగుంది. పింక్ వన్ అయితే డెఫినెట్గా 100% రికమెండెడ్, డెఫినెట్గా తీసుకోవచ్చు. సో మనకు కొంచెం ట్రాన్స్పరెంట్ అనిపించినా వేసుకున్న తర్వాత అయితే మనకు అంత ట్రాన్స్పరెంట్గా అనిపించట్లేదు, జస్ట్ చూడడానికి మాత్రమే అలా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్లాక్ కలర్, సేమ్ ఇది కూడా బ్లాక్ కాంబో సెట్. ఇది వచ్చేసరికి మనకి ఫుల్ లెంత్ స్లీవ్స్ ఉన్నాయి అండ్ ఈ బ్లాక్ మీద వైట్ కలర్ లవ్ సింబల్ ప్రింట్ అట్లా తీసుకొని ఉన్నారనమాట. ఇది నాకు పింక్ వన్తో కంపేర్ చేస్తే ఇది అంతగా అనిపించలేదు. ప్రైస్ వచ్చేసరికి 400 ఉంది కదా, బట్ ఇది కూడా నాకు రాంగ్గా డిఫెక్ట్ ప్రోడక్ట్స్ ఆన్లైన్ పేమెంట్ వల్ల 310-320 వచ్చేసింది. సో మీకు పక్కన సైడ్ యాడ్ చేశాను చూడండి. దీనిలో ప్రెజెంట్ అయితే సైజెస్ ఎం దగ్గర నుంచి డబల్ ఎక్స్ఎల్ ఉన్నాయి. ఇది మాత్రం బ్లాక్ కలర్ ఇన్ కేస్ ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే మీరు మీ పర్ఫెక్ట్ సైజ్ పెట్టుకోండి. అంటే మీరు ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, ఎం అయితే ఎం పెట్టుకోండి. ఇది లార్జ్ పెట్టారు అంటే మీకు చాలా లూజ్గా అనిపిస్తుంది. అండ్ ఇది స్లీవ్స్ వచ్చేసరికి టాప్ కదా ఇప్పుడు చూస్తుంది, దీని స్లీవ్స్ మనకి ఫుల్ లెంత్ స్లీవ్స్ వచ్చాయన్నమాట. దానివల్ల ఏంటంటే మనకి మన సైజ్ ఎక్కువ పెట్టినప్పుడు ఇంకా ఎక్కువ లూజ్గా అనిపిస్తుంది. సో దానివల్ల లుక్ అసలు బాగాలేదు. ఇది వచ్చేసరికి రేయాన్, ఇది కూడా కొంచెం ట్రాన్స్పరెంట్ అనిపించింది, బట్ వేసుకుంటే అంత ట్రాన్స్పరెంట్ లేదు. బట్ నాకు బటన్స్ దగ్గర ఒక్క బటన్ కొంచెం లూజ్ వచ్చింది. సో నాకు అదొకటి నచ్చలేదు. అండ్ నేను సైజ్ కొంచెం పెద్దది పెట్టడం వల్ల అది ఇంకొంచెం లూజ్గా అనిపించింది. సో దానివల్ల నేను ఈ ప్రోడక్ట్ అయితే రిటర్న్ పెట్టాను. సో మీకు ట్రాన్స్పరెంట్ కూడా చూపిస్తున్నాను కదా, సో అట్లా ఉందన్నమాట. బట్ వేసుకుంటే అలా ఏం కనిపించలేదు మాకు. ఫుల్ లెంత్ స్లీవ్స్ ఓకే, అండ్ మీ పర్ఫెక్ట్ సైజ్ పెట్టుకుంటారు అంటే ఇది బ్లాక్ది కూడా బాగుంది. బట్ అట్లా కాకుండా ఫుల్ లెంత్ స్లీవ్స్ అంతగా సెట్ కాని వాళ్ళకి అయితే ఐ థింక్ ఇది నాకు అంత ఫుల్ లెంత్ స్లీవ్స్ ఉండడం వల్ల అంత నచ్చలేదు. బట్ క్వాలిటీ వైజ్గా ఓకే, పర్లేదు అనిపించింది, బాగానే ఉంది. లైక్ పింక్ దానిలోనే ఉంది, బట్ రెండిట్లో కంపేర్ చేస్తే నాకు పింక్ది బాగా అనిపించింది. అండ్ ఇది సైజ్ నాకు కరెక్ట్గా రాలేదు, నేను ఎక్స్ట్రా సైజ్ పెట్టడం వల్ల లూజ్ వచ్చింది. అండ్ అలాగే బటన్ కూడా కొంచెం లూజ్ వచ్చింది అనమాట. సో దానివల్ల అలా వచ్చింది. కాబట్టి ఇది బ్లాక్ది కొంచెం చూసుకొని పెట్టుకోండి. అందుకని మీరు రిటర్న్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు రాంగ్గా డిఫెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు కొంచెం డిఫెక్ట్ ఏం పీస్ రాకపోతే రిటర్న్ వాళ్ళు తీసుకోరు, ఎక్స్చేంజ్ మాత్రమే ఉంటుందన్నమాట. సో ఇది బ్లాక్ కలర్ది. సో పింక్ అండ్ బ్లాక్లో కంపేర్ చేస్తే పింక్ అయితే నాకు బెటర్ అని అనిపించింది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.